ఓ తల్లి తన కూతురు చావుకు ప్రతీకారం తీర్చుకుంది. కూతుర్ని ఏ స్టైల్లో చంపాడో అదే స్టైల్లో ఆమె కూడా చంపింది. అనూష వయసు 24 సంవత్సరాలు. ఈమె బెంగళూరులోని శాకంబరి నగర్ లో ఉంటుంది. ఈ అనూష ఓ కేర్ టేకర్, తల్లితో కలిసింటూ ఉద్యోగం చేస్తుంది. ఇంకా పెళ్లి కాలేదు. ఈమె పనిచేసే చోటనే గోర్గుంటపాళ్యకు చెందిన 44 ఏళ్ల సురేష్ కూడా పనిచేసేవాడు. దీంతో ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు. అయితే కొన్నాళ్ల తర్వాత సురేష్ ఆ ఉద్యోగం మానేసి ఈవెంట్ మేనేజ్మెంట్ జాబ్ లో చేరాడు. అయినా అనూషతో ఉన్న పరిచయాన్ని మర్చిపోలేదు. అప్పుడప్పుడు అనూషకు ఫోన్ చేసి ఎలా ఉన్నావని పలకరించేవాడు. అలా కొంతకాలానికి ఇద్దరి మధ్య చనువు పెరిగింది. ఒకరి మనసుల్లో మాటలు మరొకరు చెప్పుకునేవారు. అయితే అనూష సురేష్ తో నీకు పెళ్ళైందా అని అడిగింది. కాలేదన్నాడు. ఇంతకాలం ఎందుకు చేసుకోలేదంది, మనసుకు నచ్చిన అమ్మాయి తారసపడలేదు అందుకే చేసుకోలేదన్నాడు. ఇంకొంతకాలం ఆగితే పెన్షన్ కి ఎలిజిబుల్ అవుతావేమో, అర్జెంట్ గా పెళ్లి చేసుకో, ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందంది. నాది పెద్ద వయసేం కాదు, నాకు జస్ట్ 44 అన్నాడు. అందుకే పెళ్లి చేసుకో త్వరగా అంటున్నా అంది అనూష. నీ మనసులో ఎవరైనా ఉంటే నాకు చెప్పు, నేనెళ్ళి ఆ అమ్మాయితో నీ ప్రేమ విషయం చెప్తా అంది. ఇక ఇదే కరెక్ట్ టైం అని నా మనసులో నువ్వే ఉన్నావన్నాడు. ఆశ్చర్యంతో పాటు ఆలోచించింది అనూష. నాకు 24 ఏళ్లు, నీకు 44 ఏళ్లు, మరిద్దరికి 20 ఏళ్ల వయసు తేడా ఉంది. మన మధ్య ప్రేమ వర్కౌట్ అవుతుందా అని అడిగింది. ప్రేమించడానికి వయసెందుకు, ఒకరిపై మరొకరికి ప్రేమ అవగాహన ఉంటే చాలు. నీ మీద నాకు బోలెడంత ప్రేమ ఉంది, నా మనసులో నువ్వే ఉన్నావు అమ్మాయి అన్నాడు. అప్పటికే అనూషకు కూడా సురేష్ అంటే మంచి అభిప్రాయం ఉండటంతో అతని ప్రేమను యాక్సెప్ట్ చేసేసింది. అలా 5 ఏళ్లు గడిచిపోయాయి. ఈ 5 ఏళ్లలో ఇద్దరు ప్రేమ సాగరంలో మునిగిపోయి అటునుంచటే శృంగార యాత్ర కూడా చేసేసి బాగా దగ్గరైపోయి పెళ్లి కూడా చేసుకోవాలి అనుకున్నారు. ఇదిలా ఉండగా ఓ రోజు అనూష సురేష్ కి ఫోన్ చేసింది. ఈ రోజు నాకు డ్యూటీ లేదు, అలా సరదాగా బయటకు వెళ్దాం రా అంది. కుదరదన్నాడు సురేష్. ఈ రోజు నాకు ఫుల్ వర్క్ ఉంది, సెలవు దొరకదు. నీకంతలా బోర్ కొడితే నువ్వే అలా సరదాగా బయటకు వెళ్ళిరా, నెక్స్ట్ వీక్ లాంగ్ డ్రైవ్ ప్లాన్ చేసుకుందాం అన్నాడు. సరే అన్న అనూష బ్యాగ్ తగిలించుకుని అలా సరదాగా షాపింగ్ చేసి వద్దామని బయటకు బయలుదేరింది. ఓ గంట సేపు షాపింగ్ చేసి తనకు కావలసినవన్నీ కొనుక్కొని తిరిగి ఇంటికి వస్తూ ఉండగా ఆమెకు సురేష్ బైక్ మీద కనిపించాడు. అతన్ని చూడగానే సురేష్ అని పిలుద్దాం అనుకుంది అనూష, కానీ అంతలోనే పిలవకుండా ఆగిపోయింది. కారణం, సురేష్ వెనకాల ఓ అమ్మాయి కూర్చుని ఉంది. పైగా సురేష్ ముందు ఓ పిల్లాడు, వెనకాల మరో పిల్లాడు కూర్చుని ఉన్నారు. ఆ సీన్ చూసిన అనూషకు ఏం అర్థం కాలేదు. సురేష్ ఫ్యామిలీ ప్యాక్ లో బండిపై ఎక్కడికి వెళ్తున్నాడు, ఆ పిల్లలు ఆ మహిళ ఎవరు, అయినా తనని బయటకు తీసుకువెళ్ళమంటే వర్క్ ఉందని ఎలా బయటకు వచ్చాడు అనుకుంది. అలా తన మనసులో రకరకాల ప్రశ్నలు మొదలయ్యాయి. వాటన్నింటికి సురేష్ దగ్గరే సమాధానం అడిగి తెలుసుకుందామని వెంటనే ప్రియుడికి ఫోన్ కొట్టింది. కానీ ఫ్యామిలీ ప్యాక్ తో బయటకు వెళుతున్న సురేష్ ప్రియురాలి ఫోన్ ని కట్ చేశాడు. దీంతో ప్రియురాలికి కోపం, టెన్షన్ ఇంకా పెరిగిపోయాయి. సాయంత్రం దాకా ప్రియుడు ఫోన్ కోసం ఎదురు చూసింది. రాత్రి 8 గంటల టైంలో సురేష్ అనూషకు ఫోన్ చేశాడు. సారీ అనూష, నువ్వు కాల్ చేసినప్పుడు నేను ఫుల్ వర్క్ లో ఉన్నా, అందుకే కాల్ కట్ చేశాను అన్నాడు. ఆ మాటలకి, నువ్వెంత బిజీ వర్క్ లో ఉన్నావో నేను మార్నింగ్ నువ్వు ఓ అమ్మాయిని, ఇద్దరు పిల్లల్ని వేసుకుని బండిపై వెళుతున్నప్పుడే చూసాలే అంది. ఆ మాటలకు కంగుతిన్నాడు సురేష్. ప్రియురాలికి తనపై ఉన్న డౌట్ ని పోగొట్టాలని, ఓ అదా వాళ్ళు మా రిలేటివ్స్, బస్టాండ్ దగ్గర దింపమంటే అలా తీసుకువెళ్లా అంతే, దానికే నన్ను అపార్థం చేసుకున్నావా అన్నాడు. అయితే సురేష్ ఎంతలా కవర్ చేసినా అనూష అతని మాటలు నమ్మలేదు. కారణం, అతను అబద్ధం చెప్పి కవర్ చేస్తున్నాడని అతని మాటల ద్వారా అనూషకు అర్థమైంది. దీంతో అప్పటి నుండి సురేష్ చెప్పిన అబద్ధం వెనుకున్న నిజాన్ని తెలుసుకుని తీరాలి అనుకుంది. దానికోసం రకరకాల ప్రయత్నాలు చేసింది. సురేష్ తో ఉన్నప్పుడు అతనికి తెలియకుండా అతని ఫోన్ మొత్తం చెక్ చేసింది. కానీ ఆమెకు ఎలాంటి క్లూ దొరకలేదు. జాగ్రత్త పడుతున్నాడేమో అని మరింతగా సురేష్ ని అనుమానించడం మొదలుపెట్టి అతనికి తెలియకుండా అతన్ని ఫాలో అయ్యి మొత్తానికి నిజం తెలుసుకుంది. ఆ నిజం తెలుసుకోగానే ఆమె హార్ట్ బ్రేక్ అయిపోయింది. ఎందుకంటే ఆ రోజు సురేష్ బండిపై చూసిన మహిళ రిలేటివ్ కాదని, ఆమె సురేష్ భార్య అని తెలిసింది. అంతేకాదు, ఆ ఇద్దరు పిల్లలు సురేష్ పిల్లలే అని తెలుసుకుని షాక్ అయిపోయింది. దీంతో ఆమె వాస్తవంలోకి వచ్చేసింది. సురేష్ తనొక బ్యాచులర్ నని, తనకింకా పెళ్లి కాలేదని చెప్పిందంతా అబద్ధమని తెలుసుకుంది. తను తెలుసుకున్న నిజాన్ని సురేష్ నోటి నుండే వినాలి అనుకుని వెంటనే ప్రియుడికి ఫోన్ చేసింది. ప్రియుడు లైన్ లోకి రాగానే, నీ భార్య పిల్లలు బాగున్నారా అంది. అనూష మాట విధానం విన్న సురేష్ కి ఆమెకు నిజం మొత్తం తెలిసిపోయిందని అర్థమైంది. దీంతో ఆమెను కూల్ చేసే ప్రయత్నం చేస్తూ, అది కాదు బంగారం, నిన్ను చూడగానే నాకు మతిపోయింది, నిన్ను వదులుకోలేకపోయా, నాకు పెళ్లై పిల్లలు ఉన్నారని నీకు చెప్తే నువ్వు నాకు దక్కవేమో అన్న భయం వేసింది, అందుకే నాకు పెళ్లి కాలేదని అబద్ధం చెప్పా, అంతేకాని నిన్ను మోసం చేయాలని కాదంటూ అనూషకు నచ్చ చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ వినలేదు అనూష. నువ్వు నాకు పెళ్లి కాలేదని అబద్ధం చెప్పి నన్ను మోసం చేశావు, నిజం తెలిసాక, నేను మోసపోయానని తెలుసుకున్నాక కూడా ఇంకా నీతో రిలేషన్షిప్ లో ఉంటే నాకంటే మూర్ఖురాలు మరొకరు ఉండదు, అందుకే ఈ క్షణం నుండి నీకు నాకు రామ్ రామ్, మనిద్దరి మధ్య ఇంకేం లేదు, మళ్ళీ నాకు ఫోన్ చేసి విసిగించద్దు, ప్రేమించమని అసలే అడక్కు, నేను ప్రేమించను అని చెప్పి కాల్ కట్ చేసింది. కానీ సురేష్ అప్పటి నుండే పదే పదే కాల్స్ చేయడం మొదలు పెట్టాడు.
ఆ టార్చర్ భరించలేక ఓసారి అనూష ఫోన్ లిఫ్ట్ చేసింది. కాల్ చేయొద్దంటే ఎందుకు చేస్తున్నావని మాజీ ప్రియుడిపై అరిచింది. కానీ సురేష్ మాత్రం చాలా కూల్ గా బ్రతిమాలుతూ, ఒక్కసారి నీతో మాట్లాడాలి, ఇద్దరం కలిసి మాట్లాడుకున్నాక ఏం చేయాలో ఆలోచిద్దామని రిక్వెస్ట్ చేయడంతో, నేనైతే మళ్ళీ నీ జీవితంలోకి రాను, అది కన్ఫామ్, కానీ నువ్వు ఒక్కసారి కలవాలంటున్నావు కదా, కలిసి నీ ముందే బ్రేకప్ చేసుకుంటా అంటూ ఎక్కడికి రావాలో చెప్పమంది. జేపీ నగర్ లోని సరక్కి పార్క్ దగ్గరకు రమ్మన్నాడు సురేష్. సరే అంటూ April 18 సాయంత్రం 5 గంటల టైంలో ఇంట్లో నుండి బయలుదేరుతూ, ఇంట్లో ఉన్న తల్లికి ఫ్రెండ్ పార్క్ లో ఉంది, ఓ 5 నిమిషాలు మాట్లాడి వెంటనే తిరిగి వస్తానే హడావిడిగా బయటకు వెళ్లిపోయింది. అయితే సురేష్ మాత్రం ప్రియురాలు బ్రేకప్ చెప్పిందన్న కోపాన్ని మనసులో పెట్టుకుని అనూషను చంపారని కూడా కత్తి కూడా తీసుకుని బయలుదేరాడు. కానీ అది తెలుసుకోలేక అనూష పార్కు కి బయలుదేరింది. అయితే కూతురు కంగారుగా వెళుతుండటంతో తల్లికి అనుమానం వచ్చి ఏదో జరుగుతుందని కూతురుకి తెలియకుండా ఆమె వెనకాలే వెళ్లింది తల్లి. అలా అనూష పార్కు దగ్గరికి వెళ్లి మాజీ ప్రియుడు సురేష్ ని కలుసుకుని మాట్లాడటం తల్లి చూసింది. ఎవరతను నా కూతురుతో అలా సీరియస్ గా మాట్లాడుతున్నాడేంటి, ఏదో తేడాగా ఉంది, వెంటనే నేను అక్కడికి వెళ్లాలి అని ఆమె కూతురు దగ్గరకు వెళుతూ ఉండగా కొద్ది దూరం నుండి అనూషను సీరియస్ గా చూస్తూ ఆమెతో మాట్లాడుతూ, నాకు బ్రేకప్ చెప్తావా, నిన్ను వదులుకోవటం నాకు ఇష్టం లేదు, కానీ నువ్వు నన్ను చీ కొడుతున్నావు, అందుకే నీకు చావే కరెక్ట్ అంటూ లోపల దాచుకున్న కత్తిని బయటకు తీసి అనూష ఛాతిలో పొడి చేశాడు ప్రియుడు. అయితే అదంతా చూసిన తల్లి తన కూతుర్ని రక్షించుకోవాలని పరుగులు తీస్తూ అక్కడికి చేరుకుంది. కానీ అప్పటికే సురేష్ అనూషను 2వ సారి కూడా పొడి చేశాడు. దీంతో అనూష కింద పడిపోతూ ఉండటంతో ఆమెను తల్లి పట్టుకొని మళ్లీ తన కూతుర్ని పొడవటానికి వస్తున్న సురేష్ ని చూసి తన కూతుర్ని అతని నుండి రక్షించుకోవాలని, పైగా తన కూతురుపై హత్య ప్రయత్నం చేసిన వాడిని వదలకూడదని ప్రతీకారం తీర్చుకోవాలని పక్కనే ఉన్న సిమెంట్ రాయిని తీసుకుని సురేష్ తల పగలగొట్టింది. ఆ దెబ్బకి సురేష్ ప్రాణం గాల్లో కలిసిపోయింది. మరో పక్క కింద పడిపోయిన కూతురి ప్రాణం కూడా పోయిందని తల్లి తెలుసుకుంది. తన కూతురు చనిపోయినందుకు ఏడ్చింది. కానీ వెంటనే సురేష్ దగ్గరకు వెళ్లి చూసింది. అతను చనిపోయాడని తెలుసుకుని ఆనందించింది. తన కూతురు చావుకు ప్రతీకారం తీర్చుకున్నానని సంతోషించింది. అయితే పార్క్ లో ఉన్నవారు అక్కడ 2 హత్యలు జరిగాయని పోలీసులకు చెప్పడంతో వెంటనే అక్కడకు చేరుకున్నారు పోలీసులు. 2 శవాలని హ్యాండ్ ఓవర్ చేసుకుని పోస్ట్ మార్టానికి పంపారు. పోలీసులు వచ్చేదాకా తల్లి అక్కడే ఉంది. వారు రాగానే ఆమెను అదుపులోకి తీసుకున్నారు. తన కూతుర్ని సురేష్ పొడి చేశాడని, అందుకే నేను అతని తల పగల కొట్టి చంపేశానని చెప్పిందామే. అనూష సురేష్ ల కాల్ వివరాల ఆధారంగా ఇద్దరికి 5 ఏళ్ల నుండి ఎఫ్ఐఆర్ ఉందని, కొద్ది కాలం నుండి అనూష సురేష్ తో గొడవ పడి బ్రేకప్ చెప్పిందని తెలుసుకున్నారు. సురేష్ కి పెళ్లైనా పెళ్లి కాలేదని చెప్పి అనూషకు దగ్గరయ్యాడని, ఆ విషయం ఆమెకు తెలిసి సురేష్ ని దూరం పెట్టిందని, ఆ కోపంతోనే సురేష్ అనూషను పొడిచి చంపేశాడని కన్ఫర్మ్ చేసుకుని అనూష తల్లిని అరెస్ట్ చేశారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.